హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మా టెంపుల్ టూర్. ఇప్పుడు మనం చూడబోతున్నది శ్రీ దుర్గా దేవాలయం. కాశీలో ఉన్న పురాతన ఆలయాలలో తప్పక దర్శించాల్సిన అమ్మవారి మందిరం ఇది. ఇక్కడున్న దుర్గాదేవి అమ్మవారి గురించి కాశీఖండంలో కూడా ప్రస్తావించబడింది. ఈ ఆలయాన్ని దుర్గా కుండ్ లేదా లాల్ మందిర్ అని కూడా పిలుస్తారు. కాశీలో సంకటమోచన్ రోడ్లో ఉంటుంది ఈ ఆలయం. ఇదే రోడ్లో కొంచెం ముందుకు వెళితే కాశీలో ఎంతో ప్రాముఖ్యత గల ఆలయం సంకటమోచన హనుమాన్ మందిరం ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం చాలా శక్తివంతమైన ఆలయంగా పరిగణించబడుతుంది. 18వ శతాబ్దంలో నాటోరుకు చెందిన బెంగాలీ మహారాణి అయిన రాణి భవానీ నిర్మించారు ఈ ఆలయాన్ని. ఈ ఆలయానికి పక్కనే పెద్ద నీటి కొలను ఉంటుంది. దీనినే దుర్గా కుండ అంటారు. అందువలనే ఈ ఆలయాన్ని దుర్గా కుండ అని పిలుస్తారు. పూర్వం ఈ కుండం గంగానదికి అనుసంధానించబడి ఉండేదట. ప్రస్తుతం ఆ మార్గాలన్నీ మూసివేయబడ్డాయి. ఆలయం అంతా పూర్తిగా ఎరుపు రంగులోనే చాలా అందంగా ఉంటుంది. ఉత్తర భారత నాగర శైలిలో నిర్మించబడింది ఈ ఆలయం. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిన దేవత. ఇక్కడున్న అమ్మవారు విజయానికి చిహ్నం. ఇక్కడ దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలతో పాటు ఎలాంటి పనుల్లోనైనా విజయం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. కాశీయాత్ర చేసిన వారు ఎవరైనా చివరిగా గవ్వలమ్మ అమ్మవారిని దర్శిస్తేనే కాశీయాత్ర పరిపూర్ణమైనట్టుగా చెబుతారు. ఆ గవ్వలమ్మ గుడి ఈ దుర్గాదేవి మందిరానికి ఆపోజిట్ రోడ్లో చాలా దగ్గరగా ఉంటుంది. దుర్గాదేవి ఆలయ ప్రధాన ముఖద్వారం ఇది. ఇంకొక ప్రవేశ మార్గం ఆలయానికి కుడివైపున ఉంటుంది. ఆ ద్వారం కొంచెం చిన్నది. పూర్తి ఎరుపు రంగులో ఉన్న ఈ గుడి ప్రవేశ ద్వారం ముందు రెండు వైపులా రెండు సింహాల ప్రతిమలతో చాలా బాగుంటుంది. గుడి లోపలికి వెళ్ళడానికి ముందు కుడివైపున ఉన్న ఈ స్వామి పేరు జలేశ్వర స్వామి. ఈశ్వరునికి వెనక వైపున నిలబడి ఉన్న విఘ్నేశ్వరుని కూడా చూడవచ్చు. బంగారు తాపడంతో చేసిన స్తంభాలతో ఉన్న అమ్మవారి ముఖమండపం ఇది. దేవి భాగవత పురాణంలోని అధ్యాయం ప్రకారం ఈ ఆలయ మూలం గురించి వివరించబడిన దాని ప్రకారంగా పూర్వం కాశీరాజైన నరేశుడు తన కుమార్తె శశికళకు వివాహం చేయడానికి స్వయంవరం ప్రకటిస్తాడు. అయితే దుర్గాదేవి భక్తురాలైన శశికళ మాత్రం ఒక వనవాసిని ప్రేమిస్తుంది. అయోధ్యలోని ఒక ప్రాంతానికి సంబంధించి మరణించబడిన ధ్రువసంధిరాజు కుమారుడైన సుదర్శనుడు తన తల్లి మనోరమతో భరద్వాజ మహర్షి ఆశ్రమంలో వనవాసం గడుపుతుంటాడు. ఆ సుదర్శనుణ్ణే శశికళ ప్రేమిస్తుంది. తన కుమార్తె శశికళ సుదర్శనుణ్ణి వివాహం చేసుకోకుండా నిరోధిస్తాడు. కానీ చివరకు వారిద్దరిని ఒకటి చేసి రహస్యంగా వివాహం జరిపిస్తాడు. స్వయంవరానికి ఆహ్వానించబడిన ఇతర రాజులు ఈ వివాహం విషయం తెలుసుకుని కోపంతో కాశీరాజు నరేశునిపై యుద్ధానికి వస్తారు. అప్పుడు రాజు తన కుమార్తె అల్లుడు సుదర్శనునితో కలిసి ఇక్కడున్న దుర్గామాతను విజయాన్ని కలిగించమని ఈ వారణాసిని కాపాడమని ప్రార్థిస్తారు. అలా ఈ దుర్గామాత దయతో యుద్ధంలో జయిస్తారు. అందుకే ఈ అమ్మవారిని విజయానికి చిహ్నంగా కొలుస్తారు. ఈ ఆలయం రెండో ప్రవేశ మార్గం నుండి బయటికి వస్తే ఇక్కడ ఒక శివ మందిరం కనిపిస్తుంది. ఇక్కడున్న స్వామి పేరు కుకుటేశ్వర మహాదేవ్. ఇలా కుకుటేశ్వర స్వామి పేరు మీద గల మరొక ప్రసిద్ధ శివాలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. 18 శక్తిపీఠాల్లో ఒకటైన పురోహితికాదేవి అమ్మవారి ఆలయం కూడా అక్కడే ఉంది.